ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు మనము మనశ్శాంతి అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా దీనికోసం పరిగెడతాం. ఎక్కడికెక్కడికో పరిగెడుతున్నారు, ఎవరి చుట్టూ తిరుగుతున్నారు, ఎక్కడెక్కడో దొరుకుతుందని పరిగెడతా ఉన్నారు, కానీ అది ఎక్కడా దొరకదు. ఎవరికి వారు పొందవలసినటువంటి స్థితి అది. ఈ భూమి మీద జన్మ తీసుకున్నటువంటి ప్రతి జీవికి ఒక మనస్సు, అలాగే ఆ మనస్సు ఉన్నటువంటి ప్రతి జీవికి మనశ్శాంతిగా జీవించాలని అనుకుంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక మానవుడు తప్ప మిగతా జీవులన్నీ కూడా హ్యాపీగా మనశ్శాంతిగా జీవిస్తున్నాయి. ఒక మనిషి మాత్రమే మనశ్శాంతిని కోల్పోయాడు. ఎందుకు అలా జరుగుతుంది అని అంటే, మిగతా జీవరాశులన్నీ కూడా వాటి యొక్క సహజ స్థితిలో జీవిస్తూ ఉన్నాయి. వాటి యొక్క సహజత్వాన్ని కోల్పోలేవి. ఒక మనిషి మాత్రమే అసహజ స్థితిలో జీవిస్తున్నాడు. అంటే తన యొక్క సహజత్వాన్ని విడిచి ఎప్పుడైతే జీవించడం మొదలుపెట్టాడో అప్పుడు మనశ్శాంతిని కోల్పోతాడు. మరి ఆ మనశ్శాంతి మనకు తిరిగి రావాలి అని అంటే మనం ఏం చేయాలి? కంపల్సరీ ధ్యానం చేయాలి, తప్పదు. మనశ్శాంతి మనకు కలగాలి అని అంటే దానికి ఏకైక మార్గము ధ్యానం. ఈ ధ్యానాన్ని చేస్తూ మన యొక్క భౌతిక జీవితంలో మనము కొన్నింటిని ఆచరించాలి. ఆచరించినప్పుడే ఆ మనశ్శాంతి అనేది మనకు లభిస్తుంది. అంటే కొంత జ్ఞానం అవసరం, అవగాహన అవసరం. ధ్యానం చేస్తూ ఉంటే మనకు శక్తి వస్తుంది. భౌతిక జీవితంలో మనం ఆచరించే కొద్దీ, ఆ జ్ఞానాన్ని ఆచరించే కొద్దీ మనకు అవగాహన పెరుగుతుంది. అవగాహన పెరిగినప్పుడు ఆ మనస్సు కుదుటపడదు. అంతే తప్ప ఇంక ఏమి చేసినా సరే ఆ మనశ్శాంతి అనేది మనకు లభించదు. మరి మొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ మనశ్శాంతి మనకు అసలు ఎందుకు కరువు అవుతుంది అని అంటే, ప్రస్తుత క్షణాన్ని మనము ఆస్వాదించకుండా రేపటి కోసం మనం ఎప్పుడైతే వెంపర్లాడుతున్నామో అప్పుడు మనిషి మనశ్శాంతిని కోల్పోతుంది. అంటే ప్రస్తుత క్షణాన్ని మనం ఆస్వాదించాలి. ఇప్పుడు ఇక్కడ మీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని మీరు హ్యాపీగా అనుభవించాలి. అలా కాకుండా మనం ఏం చేస్తున్నాము, రేపటి గురించి ఆలోచిస్తాం. కొంతమంది అయితే ఇంకా ఏం చేస్తున్నారు, వాళ్ళ తరతరాలు జీవించేటువంటి సంపదల్ని కూడగట్టాలని తపించిపోతుంటారు, పరుగులు తీస్తూ ఉంటారు, చివరికి మనశ్శాంతిని కోల్పోతారు. సో మనం ఏం చేయాలి, ప్రస్తుతం చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఏముందో, ఈ క్షణం ఏదుందో దాంతో మనం ఎంజాయ్ చేయాలి. ఒక్క జ్ఞానయోగి మాత్రమే ఆ ప్రస్తుత క్షణాన్ని ఎంజాయ్ చేయగలరు.
ఒక ధ్యానం చేసే వ్యక్తి మాత్రమే ఆ ప్రస్తుత క్షణంలో జీవించగలడు, దాన్ని హ్యాపీగా అనుభవించగలడు, ఆనందంగా ఉండగలడు. రేపటి గురించి ఆలోచన లేదు. సో కాబట్టి ఈ ప్రస్తుత క్షణాన్ని మనము ఆస్వాదించకపోవడం వల్ల మనం ఆ మనశ్శాంతికి దూరమైపోతున్నాం. మనకు మనశ్శాంతి కావాలి అని అంటే మనము ప్రతిరోజు ఇలా అనుకోవాలి. ఏంటి అని అంటే, జరుగుతున్నదంతా నా మంచికే అనేటువంటి భావన మన లోపల ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు ఉండాలి. అలాగే సంతృప్తిగా జీవించడం నేర్చుకోవాలి. అంటే సంతృప్తి కరువైనప్పుడు కూడా మనశ్శాంతి దొరకదు. సంతృప్తి అంటే ఏంది ఇక్కడ? మనకి ఏదైతే ప్రస్తుత క్షణంలో ఉందో దాంతో మనము హ్యాపీగా ఉండడం, ఆనందంగా ఉండగలగడం. అంటే పచ్చడన్నమైన పరమాన్నమైన ఏకంగా తీసుకోగలగడం. సో ఆ సంతృప్తితో మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో మనకు అప్పుడు మనశ్శాంతి. ఎప్పుడు అసంతృప్తి ఉండిందనుకో లోపల, వాడికి ఎన్ని కోట్లున్నా ఇంకొక కోటి కావాలని ప్రయత్నిస్తుంటాడు వాడు. భార్య ఎంత మంచి గుత్తి వంకాయ కూర ఉన్నా కూడా వాడికి వేరే దాని మీద వెళ్తుంటుంది, దాన్ని తృప్తిగా తీసుకోలేడు. అంటే మన దగ్గర ఉన్న దానితో సంతృప్తిగా జీవించడం మనం నేర్చుకున్నప్పుడు మనకు మనశ్శాంతి లభిస్తుంది. అలాగే ఎవరైతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులతో పోరాడుతూ పోతుంటారో వాళ్ళకి కూడా ఈ మనశ్శాంతి కరువు. వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు అశాంతి ఉండదు. అంటే పోరాడుతూ పోతే మిగిలేది దుఃఖం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేనితోనూ పోరాడకూడదు. ఉదాహరణకి ఏదన్నా ఒక పని అనుకున్నారు, మీరు ఒక పని పెట్టుకున్నారు, అది ఎటు చూసినా అది జరగట్లేదు జరగట్లేదు. అప్పుడు వెంటనే మనం ఏం చేయాలంటే ఆ పనిని కంప్లీట్ మన మనసులో నుంచి తీసివేయాలి, పూర్తిగా తీసేయాలి, వదిలేయాలి. వదిలేసి మనము వెంటనే ఇంకొక పనికి షిఫ్ట్ అవ్వాలి, ఇంకొక పనికి మనం మారుకోవాలి. ఎప్పుడైతే ఆ పనిని మనం అలా చేసుకుంటూ ఉంటామో మీరు వదిలేసిన పని తాలూకు ఆ పరిష్కారము అప్పుడు దొరుకుతుంది. అలా వదలకుండా దానితోనే పట్టుకొని పోతా ఉన్నాం అనుకోండి, ఇక నాది ఎప్పటికీ జటిలంగానే ఉంటుంది, అది పరిష్కారం కాదు. కాబట్టి ప్రస్తుత పరిస్థితులతో మనం ఎప్పుడు పోరాడకూడదు, ఒక్కటి చేయాలి, వాటిని అంగీకరించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మనం వాటితో పోరాడే కొద్దీ మనం మన మనశ్శాంతిని ప్రశాంతతను కోల్పోయి దుఃఖానికి దగ్గరవుతాం. ఎప్పుడైతే వాటిని అంగీకరిస్తామో అది ఎంత జటిలమైన సమస్య అయినా సరే అద్భుతంగా దానికి తగిన పరిష్కారం మనకు లభిస్తుంది. పరిష్కారం లభించిన తర్వాత మనస్సు ప్రశాంతంగా. మరి కొంతమందికి ఒక్కొక్కసారి అంగీకరిస్తూ ఉంటారు, అయినా అది దానికి తగినటువంటి పరిష్కారం మనకు దొరకదు ఒక్కొక్కసారి. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఇంకొక డోస్ పెంచాలి. అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు జ్వరం తగ్గలేదంటే ఏదో ఒక డోస్ రాస్తాడు, అయినా తగ్గకపోతే ఏం చేస్తాడు? నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు డోస్ కొంచెం పెంచుతాడు. అలాగే అంగీకరించినప్పటికీ మీకు ఆ సమస్య పరిష్కారం కాలేదు, మీకు ఆ మనశ్శాంతి దక్కడం లేదు అని అంటే ఇంకొక స్టెప్ ముందుకేసి మీరు ఆ సమస్యని చక్కగా పరిష్కరించుకుంటున్నట్టు, ఆ సమస్య ఆల్రెడీ పరిష్కారము అయినట్టు
మీరు ఊహాశక్తిని ఉపయోగించాలి. ఇది అల్టిమేట్ అన్నమాట. అంటే మనము ఆ సమస్యకు పరిష్కారం మనకు అద్భుతంగా దొరికినట్టు మన లోపల మనము ఊహించుకోవాలి. చక్కగా ధ్యానంలో కూర్చొని ఒక 5 నిమిషాలు హ్యాపీగా సమస్య ఏదైతే ఉందో అది ఆల్రెడీ దాని పరిష్కారం మీకు దొరికినట్టు చక్కగా ఊహించుకోండి. ఈ విజువలైజేషన్ టెక్నిక్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రయోగాలు చేయండి. దేన్ని గుడ్డిగా నమ్మద్దు. మనం ఎప్పుడైతే దీని పట్ల ఒక ప్రయోగం చేస్తామో అప్పుడు మన మీద మనకు విశ్వాసం పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. మనకున్నటువంటి శక్తి అది, దాన్ని మనం వాడుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే మన జీవితాన్ని మనం సృష్టించుకుంటున్నాం, మనకు ఎలా కావాలో అలా సృష్టించుకుంటున్నాం. ఒక సినిమా తీసేటువంటి డైరెక్టర్ కూడా తన సినిమా ఎలా రావాలనేది తను ఫస్ట్ ఊహించుకుంటాడు మనసులో. అలా ఊహించుకున్నప్పుడు ఆ సినిమాని చక్కగా అక్కడ ఆయన ఆ స్క్రీన్ మీద తీసుకురాగలరు. సో ఈ విజువలైజేషన్ టెక్నిక్ అనే దాన్ని వాడుకొని ఆ సమస్యని మనం అద్భుతంగా పరిష్కరించాలి. మరి ఈ క్షణానికి మీ ముందు ఏదైతే జరుగుతుందో, ఏ సన్నివేశం అయితే జరుగుతుందో, ఏ సంఘటన అయితే జరుగుతుందో, అది మీకు మీ జీవితంలో ఒక మంచి ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్పేందుకు వచ్చింది అని మీరు దాన్ని నమ్మండి. ఏదైనా సరే అది ఎందుకు ఎదురైంది అక్కడ అంటే మనకు ఒక లెసన్, మనకు ఒక మంచి పాఠం నేర్పేదానికి అది అక్కడ వచ్చింది. అది ఒక సమస్య కావచ్చు, ఒక అనారోగ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి అది మనకు మంచి చేసేదానికి మన ముందుంది అనేటువంటి విషయాన్ని మనం నమ్మితే అది మనకు మంచి గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. అంటే చాలామంది ఏం చేస్తుంటారంటే దాన్ని తిడుతూ ఉంటారు, ఆ సమస్యని, ఆ దుఃఖాన్ని, ఆ బాధని, ఆ అనారోగ్యాన్ని తిడుతూ ఉంటారు ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకి తెలియదు అది మనకు ఒక మంచి గిఫ్ట్ ఎత్తుకొచ్చిందనే విషయము వాళ్ళకి తెలియదు బాబు. అందువల్ల వాళ్ళు మనశ్శాంతికి దూరం అయిపోతూ ఉంటారు. బహుమతులు తక్కువ, వాళ్ళకి అంగీకరిస్తే బహుమతి వస్తుంది, వద్దంటే దుఃఖం వస్తుంది, మీ ఇష్టం. సో కాబట్టి మన ముందు జరుగుతున్నటువంటి ప్రతి సంఘటన మనకు ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్పేదానికి వచ్చింది. ఇంకొంచెం మనం లోతుకెళ్ళి ఆలోచిస్తే మై డియర్ ఫ్రెండ్స్, ఆ ఆధ్యాత్మిక పాఠము నేర్చుకునేదానికి మనమే దాన్ని అక్కడ సృష్టించుకున్నాం. ఇది అక్కడ ఆ భర్తని మనము సృష్టించుకున్నాం. అక్కడ ఆయన దగ్గర ఏం నేర్చుకోవాలో అది నేర్చుకునేదాన్ని. ఆ భార్యని అక్కడ మనం సృష్టించుకున్నాం, ఆవిడ దగ్గర ఏం నేర్చుకోవాలో అది నేర్చుకునేదాన్ని. చక్కగా పాఠాలు చెప్పేటువంటి ఆ భర్తని, చక్కగా బహుమతులు ఇస్తూ పాఠాలు చెప్పేటువంటి ఆ భార్యని మనం ఏం చేస్తున్నాము? తిడుతూ కూర్చుంటున్నాం. ఎప్పుడైతే దాన్ని అంగీకరించకుండా తిడుతూ కూర్చుంటూ ఉంటామో ఇక మనకు మనశ్శాంతి ఎక్కడ ఉండదు. ఎందుకంటే అంగీకరించందే పరిస్థితులు మారవు, పరిస్థితులు మారందే మనశ్శాంతి రాదు. సో కాబట్టి మన జీవితములో జరిగేటువంటి ప్రతి సంఘటన మనకు ఒక అద్భుతమైనటువంటి పాఠం అనేటువంటి బహుమతిని మనకు ఇస్తుంది అని మీరు నమ్మండి. చాలామంది ఇలా మాట్లాడుతుంటారు, అంటే సమాజం గురించి మాట్లాడుతుంటారు, అంటే సమాజంలో అన్యాయం ఉంది, అధర్మం ఉంది, విషాదం ఉంది, వాళ్ళట్టున్నారు, వీళ్ళెట్టున్నారు, అసలు సొసైటీ చెడిపోయింది, అర్థమైంది, ఏమీ బాగలేదు, అందరూ ఇలా అయిపోయినారు అనని ఎవరైతే మాట్లాడుతున్నారో వాడికి మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే అందరూ అలా లేరు. ముందు వీడున్నాడు అలా, ఫస్ట్ ముందు వీడు అలా ఉన్నాడు. వీడు అలా ఉన్నాడు కాబట్టి లోకమంతా అలా కనిపిస్తుంది వాడికి. అన్యాయం వీళ్ళలోనే ఉంది, బాధలు వీళ్ళలోనే ఉన్నాయి, విషాదం వీళ్ళలోనే ఉంది. సో ఇవన్నీ వీళ్ళో పెట్టుకొని సమాజాన్ని వేలెత్తి చూపిస్తూ వీడు రోజు బాధపడతా కూర్చుంటాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే అలా సంతృప్తి పడుతుంటాడు వీడు. ఇది సరైన దృక్పథం కాదు. ఎప్పుడు అలా అనకూడదు. అంటే మన దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది. ఎప్పుడు కూడా మనం ఎలా చూస్తే ఈ సృష్టి అలా కనిపిస్తుంది మనం.
కాబట్టి మన దృష్టిని మనం మార్చుకోవాలి. మన దృష్టిని మనం మార్చాలి అని అంటే మనం ప్రశాంతంగా ఉండడం, ఈ పీస్ పీస్ అయిపోయినటువంటి మనస్సుని పీస్ ఆఫ్ మైండ్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ పీస్ ఆఫ్ మైండ్ మన లోపల ఉంటుందో బయటంతా పీస్ ఉంటుంది. ఎప్పుడైతే మన మనసు పీస్ పీస్గా ఉంటుందో బయటంతా పిసపిసలు కనబడుతుంది, రకరకాలుగా కనిపిస్తుంటాయి, ఇంకేం లేదు. సో కాబట్టి ఇలాంటి దృక్పథం మనం పెట్టుకోము. మంది మనం చూసుకోవాలి. మంది మనం చూసుకోవడం అంటే మన లోపల ఏముందో చూసుకోవాలి మనం. కానీ మనం ఏం చేస్తున్నాం, బయట చూడడం మొదలు పెడుతున్నాం. సో ఎప్పుడైతే బయటను మనం చూడడం మొదలు పెడుతున్నామో అప్పుడు దుఃఖం ఆవరిస్తుంది, ఇంకేం. సో కాబట్టి భయము, ఆగ్రహము, నిరాశ, నిస్పృహ ఇవన్నీ మన యొక్క మనస్సు అహం పరిధిలోనే ఉంటాయి. ఎప్పుడైతే ఇవన్నీ మనకుంటాయో అప్పుడు మనశ్శాంతి ఉండదు. భయము, నిరాశ, నిస్పృహ, అసహనం కూడా. సో ఇవన్నీ మనకు ఉన్నట్లయితే మనకు మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే ఇవన్నీ మనస్సు యొక్క ప్రోడక్ట్స్, మనసులో నుంచే ఉద్భవిస్తుంటాయి ఇవన్నీ కూడా. అందుకనే ఆ మనస్సు పరిధిని దాటిన వాడికి ఇవేం ఉండవు. భయం ఉండదు, నిరాశ ఉండదు, దుఃఖం ఉండదు, నిస్పృహ ఉండదు. సో ఇవన్నీ ఎందుకు ఉండవు అంటే వాడు ఆ మనస్సు పరిధిని దాటేస్తుంటాడు. దాటిన వాడికి ఇవేం ఉండవు, అంతా ఒకటే. ఎవరైతే ఆ మనస్సు పరిధిలో జీవిస్తూ ఉంటాడో, అంటే ఆ మనస్సు పరిధిలో జీవించే వాళ్ళలో కూడా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి ఇక్కడ మళ్ళీ, అంటే కొన్ని గ్రేడ్స్. అంటే గజిబిజి గందరగోళంతో ఉన్న మనస్సు పరిధిలో జీవించే వాళ్ళు కొంతమంది, అంటే కొంచెం బాగా ఉన్న మనస్సు పరిధిలో జీవించే వాళ్ళు కొంతమంది, బాగా క్లియర్గా ఉన్న మనస్సు పరిధిలో జీవించే వాళ్ళు కొంతమంది అలా ఉంటారు. అసలు మనసే లేకుండా జీవించే వాళ్ళు ఇంకొంతమంది. సో కాబట్టి ఆ మనస్సు పరిధిని మనము దాటాలి. మనస్సు పరిధిని దాటాలి అని అంటే ఆ మనోశూన్యం జరగాలి. మనోశూన్యం ఎట్లా లభిస్తుంది అనంటే ధ్యానం ద్వారా, ఓన్లీ త్రూ మెడిటేషన్, నో అదర్ వే. ఇంకొక మార్గము లేనే లేదు మిత్రులారా. ఈ ధ్యాన సాధనని మనము కొనసాగించే కొద్దీ, మరింత పెంచే కొద్దీ పెంచే కొద్దీ పెంచే కొద్దీ ఆ మనస్సు బాగా శూన్యము, అప్పుడు మనశ్శాంతి మనకు లభిస్తుంది. మరి ఈ మనస్సు పరిధిని దాటిన తర్వాత మనకేమి లభిస్తుంది, ఏమి లభిస్తుంది, ఆత్మ లభిస్తుంది, ఆత్మజ్ఞానం లభిస్తుంది. అంటే ఎవరికైతే మనశ్శాంతి లభిస్తుందో వాడికి ఆత్మ లభిస్తుంది. ఆత్మజ్ఞానం అనేది మనస్సు పరిధిని దాటిన వాడికే వస్తుంది. ఎవరైతే ఆ ఆత్మస్థితిలోకి వెళుతాడో ఇంకా అక్కడ ఏముంది, అక్కడ ఉండేది ఒక్కటే, ఓన్లీ ఆనందం. అంటే ఆ చైతన్య పరిధిలో ఎప్పుడు నిత్యము ఏముంటుంది, ఆనందం మాత్రమే ఉంటుంది. ఇంకొకటి ఉండదు అక్కడ, రెండవది లేదు. రెండవది లేనిది ఏకముగా ఉన్నది ఆత్మ ఒక్కటే అంతే. అక్కడికి మనం చేరుకున్న తర్వాత ఇంకా అంతా హ్యాపీనే. ఇక్కడ ఇంకొకటి కూడా గుర్తుంచుకోవాలి, ఒక్కసారి మనం అక్కడికి చేరుకున్న తర్వాత మళ్ళా వెనక్కి వచ్చేది ఉండదు. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అంతా పురోగమనమే కానీ తిరోగమనం అంటూ ఉండదు ఎప్పుడక్కడ. ఎలా అయితే ఆ పువ్వు పండైన తర్వాత మనకు పండే కనిపిస్తుంది కానీ తిరిగి మళ్ళా అది పువ్వు కాదు కనిపించదు, అలాగే ఒక్కసారి నీవు ఆత్మస్థితికి చేరుకున్న తర్వాత, ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత మళ్ళా తిరిగి వెనక్కి వచ్చే అవకాశమే లేదు. ఇంకా అక్కడి నుంచి నీ ఎదుగుదల అద్భుతంగా కొనసాగుతూనే ఉంటుంది, కొనసాగుతూనే ఉంటుంది. సో కాబట్టి ప్రాథమికంగా మనం చేయవలసినటువంటి అసలైన పని, ఉత్తమమైన పని ఏంటంటే ఆ మనోశూన్యాన్ని మనం పొందాలి, మనశ్శాంతిని మనము ఫస్ట్ స్టెప్. అది మనశ్శాంతి అనేది నీకు లేకపోతే నీ జీవితం గందరగోళం ఉంటుంది, అది వేస్ట్ కదా. మనశ్శాంతి లేదనుకోండి జీవితాన్ని మనం హ్యాపీగా అనుభవించలేము, ఇంకేం లేదు. కాబట్టి వీటన్నింటినీ మనం చక్కగా పాటిస్తూ మరొకవైపు ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉంటే
మనకు ఆ మనశ్శాంతి అనేది హ్యాపీగా మనకు లభిస్తుంది. ఇది ప్రతి ఒక్క మానవుడికి అత్యంత అవసరమైనటువంటి ప్రక్రియ. అంటే తిరిగి మానవుడు తన అసహజత్వం నుండి సహజత్వ స్థితికి వస్తాడు. మనం దేన్నైతే మరిచిపోయి ఉన్నాము, దేన్నైతే కోల్పోయి ఉన్నాము, తిరిగి దానిని పొందుతాం. అంతే, ఇక్కడ కొత్తగా ఏం పొందట్లేదు, గుర్తుపెట్టుకోండి. కొత్తగా ఏమి మనం ఏం పొందట్లేదు. ఆల్రెడీ ఉన్నదాన్ని తిరిగి మళ్ళా తెచ్చుకుంటున్నాం మనం ఈ చేసేటువంటి సాధనలు. ఆల్రెడీ మీరు ఏదైతే అయ్యున్నారో, మీ యొక్క స్థితి ఏదైతే అయ్యిందో, మీ యొక్క గుణము ఏదైతే అయ్యిందో, దాన్ని మళ్ళా తిరిగి మీరు పొందుతున్నారు తప్ప ఇంకొక కొత్తది మనం ఏమీ తెచ్చుకోవట్లేదు. మన యొక్క సహజ స్థితికి మనము చేరుకుంటున్నాము. ఆ సహజ స్థితిలోనే మనము మనశ్శాంతిని పొందగలము.